ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చూస్తే వీళ్ళు దీన్ని నెక్స్ట్ స్టేజ్కి వీళ్ళ పొలిటికల్ అజెండాలో దీన్ని ఒక ప్రధానమైన దీనిగా చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా దీని మీదే పోవాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన అర్జెంటుగా సీఎం పీఠంలో కూర్చోబెట్టాలని చూస్తున్న ఆ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు కానీ ఈ వివేకానంద రెడ్డి గారి హత్యను దాని ద్వారా వాళ్ళు బిల్లు చేస్తున్న కల్పితాలతో కూడిన ఒక కథను నిజమని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రచారం ద్వారా తీసుకొని క్యారెక్టర్ అసాసినేషన్కు పొలిటికల్ అజెండాగా రేపు ఎన్నికల్లో కూడా దీన్నే వాడి తద్వారా పేరు పొందాలని చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లోనే సరిగ్గా అదే సమయానికి నిన్న అందరం గమనించి ఉంటారు, ఎవరైతే హంతకుడో హంతకుల్లో తాను కూడా ఉండి స్వయంగా హత్య చేసి ఆ హత్యను ఎట్లా చేశామో కూడా కళ్ళకు కట్టేటట్టు ఎంత క్రూరంగా చేశామని కూడా కళ్ళకు కట్టే రకంగా ఎంత రాక్షసంగా హత్య చేశామనేది కళ్ళకు కట్టే రకంగా వర్ణించి 161లో అయితే 164లో అయితే ఇచ్చిన దస్తగిరి అనే నిందితుడు అతను నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కానీ అతను మాట్లాడడం అనేది తను ఎవరికైనా వ్యక్తికి ఉండే స్వేచ్ఛ మాట్లాడుకోవచ్చు. దాన్ని పతాక శీర్షికల్లో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ కానీ అందుకొని ఒక ప్రముఖ నాయకుడో లేదా ప్రముఖుడో లేదా ఒక బాధితుడో, ఎందుకంటే బాధితులైనా కూడా తీసుకురావాలి మీడియా బాధ్యత కాబట్టి, ప్రచారం చేసినట్టు చేయడం. ఇందులో కూడా అతను మాట్లాడిన మాటలు చూస్తే అవి వీళ్ళు ఎట్లా వేశారు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉందన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, అవినాష్ రెడ్డి గారి నుంచి, దస్తగిరి అనే వ్యక్తి. అలాగే సవాళ్ళు విసరడం వీటికి కూడా వీళ్ళంత ప్రముఖ స్థానం ఇవ్వడం చూస్తే అసలు దీనికి అసలు ఏ ఏ పార్టీ విలువలో ఎన్ని వదిలేద్దాం, ఒక మినిమం నాట్ ఆఫ్ ఒక నిందితుడు, అది కూడా కన్ఫెస్ చేసిన నిందితుడు, ఆల్రెడీ ఎస్ మేమే చేశాం, ఎట్లా చేశాం, ఇట్లా నరికాం, ఇట్లా చేశాం, ఏమేమి తిట్టాం, ఏమేమి రకాలుగా చేసి తాగిపోయి ఏం చేసాం, ఇవన్నీ చెప్పిన వాటి గురించి అతనన్న మాటలు నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అతననడం, దాన్ని వీళ్ళు ప్రముఖంగా వేయడం. అసలు అంటే నాకు అనుమానం వీళ్ళే ఆర్గనైజ్ చేసి మాట్లాడిచ్చింటారా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడాల, పొలిటికల్ అజెండాకు ఇంకోటి సరుకు చేరాల, వాడు ఎవడు ఏం చేస్తున్నాడు, ఇది కరెక్టా కాదా, ఇది కరెక్ట్ జర్నలిజం అనిపించుకుంటుందా లేదా ఇది పబ్లిక్కు అవసరమైందా, కొత్తది ఏమన్నా రివీల్ చేసింటే అతను ఇన్వెస్టిగేషన్కి పనికొచ్చేదో దానికన్నా ఏదన్నా అర్థం ఉంటుంది. సవాళ్ళు విసరడానికి అతను పిలుస్తాడు, దాని గురించి మీడియా విపరీతంగా ఇచ్చేస్తుంది. సో దీంట్లో ఈ దుగ్ధ ఎక్కువ కనపడుతుంది, ఎల్లో మీడియా దుగ్ధ ఆత్రం. అసలు అతను బయట ఎట్లా తిరుగుతున్నాడు? మీరు సిబిఐ అబ్జెక్ట్ చేయనందువల్ల యాంటిసిపేటర్ బెయిల్ ఇప్పించి మరీ అప్రూవర్గా మార్చి, ఎందుకంటే యాంటిసిపేటర్ బెయిల్ లేకుండా అరెస్ట్ అయితే మళ్ళీ అప్రూవర్ మారలేరు కాబట్టి ముందుగానే దానికి ఆ ఏర్పాటు కూడా చేసి అతని ద్వారా తమకి ఏం కావాలనో 1, 2, 3, 4 దానికి తగినట్టు స్టెప్స్ రాయించి అతన్ని బయటికి వదిలేసి, పైగా అతనికి రక్షణ కావాలి అని అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అతనికి రక్షణ కల్పించింది. మీరు కూడా అందరు చూసే ఉంటారు, ఈయన మాట్లాడుతుంటే వెనక సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ అతను ఉంటాడు. ఓ ప్రివిలేజ్ లేదు ఇది, పైగా అది పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు, తిరుగుతాడు. ఈ మధ్య కాళహస్తిలో ఏదో కేసు కూడా బుక్ అయినట్టు